6 వచ్చింది లక్ష అర్ధౌన్ ఎవడెవడో వస్తాడు మాన్స్టర్ గ్యాంగ్‌స్టర్ వచ్చాడు మాన్స్టర్ బ్రో కేతికా శర్మ నాకు ఇష్టమైనది షవర్మా ఏముంది బ్రో బ్రో లక్ష మామూలుగా లేదు బ్రో ఒక ఒక స్పోర్ట్స్ పర్సన్ కోసం తీశారు బ్రో మామూలుగా కాదు మంచి మంచి సినిమా మొన్న హిట్ కొట్టావు బ్రో గ్యాప్ అవ్వు గ్యాప్ అవ్వకుండా మాకు ఇంత ఎంటర్టైన్మెంటా గ్యాప్ అవ్వమని కోరుకుంటున్నాం మేము బాగుంది బ్రో మ్యూజిక్ బాగుంది స్టోరీ బాగుంది బాబు జగపతి బాబు గారు మీరు కూడా బాగా చేశారు సార్ మంచి క్యారెక్టర్ సార్ మీది మంచి క్యారెక్టర్ హీరోయిన్ లపక్ లపక్ మొన్నే రొమాంటిక్ మళ్ళీ మళ్ళీ సూపర్ సూపర్ తినేయండి 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 ఇండస్ట్రీని తినేయండి మంచి ఎంటర్టైన్మెంట్తో తినేయండి లేస్తుంది లేస్తుంది ఇండస్ట్రీ లేస్తుంది మంచి మంచి సినిమాలు వస్తున్నాయి మంచిగా లేస్తుంది ఇండస్ట్రీ లేపుకుందాం మన ఇండస్ట్రీ మనమే లేపుకుందాం నిజంగా సినిమా బాగుంది సార్ మ్యూజిక్ బాగుంది ఆయన అబ్బా బ్రో అనసూయ కొన్నది ఆడి ఏముందిరా బాబు శౌర్య బాడీ ఆడి బాడీ అబ్బా రెండు కేకలాగా ఉన్నాయి మామూలుగా లేదు గైస్ ప్రతి ఒక్క కుర్రోళ్ళకి బాగా యూత్కి గుండెల్లో దూరిపోద్ది స్పోర్ట్స్ ఆడాలి ప్రతి ఒక్కరు ఆడతాడు స్పోర్ట్స్ ప్రతి ఒక్కరు నైట్ డే అండ్ నైట్ ప్రతిరోజు ఆడేయాలి స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ అయినా కుర్రోళ్ళు ముందుండాలి మనమే నడిపించాలి ఇండియాని ముందుకి అదే ఈ సారాంశం సూపర్గా ఉంది మొన్న అఖండాతో బాక్స్ ఆఫీస్ రేవుడ్ అయిపోయింది బాక్స్ ఆఫీస్కి మళ్ళీ కొత్త హీరోలు మంచి 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 కథలతో వస్తున్నారు హీరోలు లాస్ట్ సినిమా కూడా బాగుంది ఇది కూడా బాగుంది థ్యాంక్ యూ అన్నా సినిమా సూపర్ బంపర్ డంపర్ ఆల్ పర్ సినిమా పర్ పీక్స్ పరాకాస్ట్ వేరే లెవెల్ చెప్పనవసరం లేదు లక్ష్య దింపాడు కొనుపో ఎగరేశాడు జెండా అన్నా హీరో యాక్టింగ్ చెప్పాలి అంటే అన్నంలో పెరుగులేదు నాగ శౌర్యకే తిరుగులేదు అడగండి అన్న క్వశ్చన్స్ అడగండి అన్నా హీరోగా హీరోయిన్ చూసి చూడంగానే నచ్చేసింది రొమాంటిక్ సినిమాల్లో పిచ్చెక్కించింది పిచ్చనా వేరే లెవెల్లో పిచ్చెక్కించింది నాకు నిజంగా చెప్పాలంటే మాటలు లేవు సినిమాలు అంత ఎంజాయ్ చేశాను అరిచి గొంతు కూడా పోయింది పీక్స్ సినిమాలో పీక్స్ అసలు అన్నా స్పోర్ట్స్ సినిమాలు రావడం నిజంగా చాలా తక్కువ ఇంకా ఉన్న డైరెక్టర్స్ అయితే ఎవరున్నారో ఇది కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో స్పోర్ట్స్ సినిమాలు తీసుకురావాలి నేటి తరానికి ఇన్స్పిరేషన్ అయితే ఇవ్వాలి మేము అదే కోరుకుంటున్నాం ఆల్ డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ మేము ఒకటే కోరుకుంటున్నాం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో స్పోర్ట్స్ సినిమాలు కావాలి ఇలానే ఇంకా వేరే లెవెల్లో హైలైట్ చేయాలి అన్నా డిఫరెంట్ ఒక్క చెప్తాం ఒక్కొక్క క్యారెక్టర్ తగ్గట్టు డిఫరెంట్ ఎలివేషన్స్ చెప్పనవసరం లేదు సిక్స్ ప్యాక్ కాదు అది రైల్వే ట్రాక్ పట్టాలు కౌంట్లెస్ కౌంటబుల్ అన్కౌంట్లెస్ చెప్పండి అన్న ఇంకా క్వశ్చన్స్ హాయ్ బ్రో ఇప్పుడే లక్ష్య మూవీ చూసి వచ్చినారనమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి ఎంతసేపు మనకి ఇండియాలో క్రికెట్ ఫుట్బాల్ లేకపోతే సైనా నెహ్వాల్ ఆడిందని బ్యాడ్మింటన్ సానియా మిర్జా ఆడిందని టెన్నిస్ లేకపోతే నీరజ్ చోప్రా గెలిచినాడని ఆ గేమ్ అంతేగాని ఎన్నో గేమ్స్ ఉంటాయన్నమాట ఒక వరల్డ్ ఛాంపియన్షిప్లో దాంట్లో ఆర్చరీ ఒకటి అనమాట ఆర్చరీని బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ మూవీ ఆర్చరీని బాగా ఎగ్జిబిట్ చేస్తారనమాట సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చినందుకు కమర్షియల్ మూవీ లాగా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చినందుకు మనం అప్రిషియేట్ చేయాలన్నమాట టీమ్ని సో అదేవిధంగా లైక్ ఈ నాగ శౌర్య యాక్టింగ్ బాగుంది మనం ఏం చెప్తాం టూ త్రీ వేరియేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే లైక్ కంప్లీట్లీ వితౌట్ మిస్టేక్ అండ్ వితౌట్ బియర్డ్ అనమాట సెకండ్ ఇది ఫుల్ బియర్డ్ అండ్ ఫుల్ మిస్టేక్ థర్డ్ వేరియేషన్ ఏంటంటే లైక్ ఓన్లీ మిస్టేక్స్తో ఉంటాడు అనమాట వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అని బియర్డ్ టీమ్ చేస్తాడు సో ఆ మూడు వేరియేషన్స్లో మూడు క్యారెక్టర్స్ బాగుంది యాక్టింగ్ కూడా బాగానే చేస్తాను ఇప్పుడు అశ్వత్థామ శౌర్య నాకు మళ్ళీ ఇక్కడ కనబడినాడు అనమాట కేతికా శర్మ కూడా ఎంతసేపు ఎక్స్పోజింగ్ అనేది కాకుండా ఈ మూవీలో కూడా ఒక డీగ్లామరైజ్డ్ రోల్ చేసింది అనమాట తను యాక్టింగ్ అనే స్కోప్ ఉంది అని తను చూపించింది అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ సచిన్ ఖేడ్కర్ గారి క్యారెక్టర్ నాకైతే నాకు పర్సనల్గా నచ్చిందనమాట అలవేకనపురంలో తర్వాత సచిన్ ఖేడ్కర్ మంచి క్యారెక్టర్ చేస్తాడు జగపతి బాబు కూడా ఎంతసేపు మనకు లెజెండ్ విలనే కదా ఈ మూవీలో ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ చేస్తాడు అనమాట సో ఓకే కాస్ట్ అంతా బాగుంది ఒక మంచి మూవీని ఎంచుకున్నంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రిషియేట్ చేస్తాం కెరియర్లో ఇది ఒక మళ్ళీ ఒక బెస్ట్ అని అనుకోవచ్చా డెఫినెట్లీ బ్రో డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఎంతసేపు నాగ శౌర్య అంతా లైక్ ఊహలు గుసగుసలాడే అని అవే గుర్తొస్తూ ఉంటుంది అవే వాటి గురించి మనం చెప్తా ఉంటాం కానీ ఇట్లాంటి డిఫరెంట్ మూవీస్ ఎన్నో ఎంకరేజ్ చేయాలన్నమాట మనం వచ్చేసి సో ఇది బెస్ట్ అవుతుందని నేను కూడా ఆశిస్తున్నాను ఈ మూవీలో నాకు డిఫరెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు రోలే డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో తను వస్తాడు, తను వచ్చినప్పటి నుంచి కంప్లీట్లీ డిఫరెంట్ బ్రో. మనకి ఎంతసేపు లెజెండ్లో జగపతి బాబు విలన్ అంతే కానీ ఈ మూవీలో మనకు అట్లాంటి మన క్యారెక్టరైజేషన్ చూస్తాం కానీ ఈ మూవీలో కళ్ళు సరిగ్గా కనబడవు. ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఏముంది లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ క్యారెక్టర్ చేస్తాను అనమాట జగపతి బాబు తన యాక్షన్స్లో కానీ తన ఎక్స్ప్రెషన్స్లో కానీ. సో తన యాక్టింగ్ మనం అప్రిషియేట్ చేయాలి జగపతి బాబు యాక్టింగ్ని. సో అది బ్రో కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్లస్ స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా కదా, ఆర్చరీ కొత్త గేమ్ పిక్ చేసుకున్నారు. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. లక్ష్య చాలా బాగుంది మూవీ, అయితే చాలా బాగుంది, కొత్త గేమ్ కొత్త కాన్సెప్ట్ మూవీ. డైరెక్టర్ చాలా బాగా చేసిండు, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. నాగ శౌర్యని చూస్తుంటే ఇన్ని రోజుల నుంచి క్లాసికల్ ఆడియన్స్ దగ్గర అయింది కదా, దీంతో మాస్ ఆడియన్స్ దగ్గర అనిపిస్తుంది. 6 ప్యాక్స్తో చాలా బాగున్నాడు, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు హీరో, చాలా బాగా అనిపిస్తుంది సినిమా అయితే బాగుంది. అంటే లైక్ 3-2 వేరియేషన్స్ ఉన్నాయి అంటున్నారు అన్న, మీరు సినిమా చూడాలి, సస్పెన్స్ అది చూసినా తెలుసా అన్న, ఇలా అని చెప్పలేను, చాలా బాగుంది సినిమా అన్న. కామెడీ కానీ అంత ఎవ్రీథింగ్ సూపర్ ఉంది అన్న. రితికా శర్మ చాలా హార్ట్గా ఉంది కదా మన రొమాన్స్లో, దీంట్లో చాలా అంటే పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ చేసింది, చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈ సూపర్ అన్న, పక్క హిట్ మూవీ రాసి పెట్టుకోరు, హిట్ మూవీ. డైరెక్షన్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈ సూపర్ అన్న, సూపర్ అన్న సూపర్ అంతే. స్పెషల్ ఏమనిపించింది రొటీన్ సినిమాలకి? 6 ప్యాక్స్ నాగ సార్ 6 ప్యాక్ అంతే. అంటే స్పోర్ట్స్ అంటే మిర్చిలో ప్రభాసం చూసినా కదా అలా అనిపిస్తుంది మళ్ళీ అంతా. రెగ్యులర్గా స్పోర్ట్స్ సినిమాలు రావడం చాలా తక్కువ కదా. అవును, నా గేమ్ తెలియదు కదా మన అడగరా. సినిమా ఎలా ఉంది? లక్ష్యం, నాకు ఒక లక్ష్యం ఉందన్న. బాణం కొబ్బరి బొండాలని అట్లా కొద్ది తలకే జరపాల. ఇది కాక ఆ కొబ్బరి బొండ సైడ్ జరిగిందన్న, కాక వచ్చింది పోతుందా అన్న? సూపర్ అన్న. ఇప్పుడు నేను కెమెరా కొడితే కెమెరా నుంచి లోపల పోయి ముక్కులో తాకుతుందా అన్న? ముక్కులో పోతుందా? పోతుందా అన్న? ఇది ఊగులాడుతుందేందన్న? ఒక్క నిమిషం. అన్న ఇది ఇది కాదు, ఇది అంగుతుందేనా అన్న? టీడు అవునన్నా, కానీ మస్తున్నా అన్న సినిమా. హీరో అన్న మస్తు చేసిండు, డైరెక్టర్ సార్ బాగా చేసిండు. లాస్ట్లో ఒక సీన్ ఉంటుందన్న, అది కొడితే ఆ కట్టి ఇరిగి లోపలికి పోయి అటు ఉల్టా పడి అటు ఇటు పోయి ఎటు పోతుందో అర్థం కాదన్న. సూపర్, అది అది మాత్రం సూపర్ ఉన్నది అన్న. ముక్కులో పెట్టకన్నా ప్లీజ్ అన్న. ఇటు పోతుందా అన్న? ఇది ఇట్లా 3 సార్లు చూస్తాను నేను. లాస్ట్ క్లైమాక్స్ నాకు మస్తు నచ్చింది, ఒక్కసారి కొడతాను ప్లీజ్. ఒక్కసారి మరి